ప్రభుత్వం సబ్సిడీ ధరకు బియ్యం కందిపప్పు అందజేస్తున్నట్టు పౌరశాఖ అధికారి రవిబాబు తెలిపారు. నంద్యాల పట్టణంలోని రైతు బజార్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరా శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ సబ్సిడీ ధరలతో కూడిన సరుకులు నాణ్యమైన కందిపప్పు పంపిణీ ప్రత్యేక కౌంటర్లు 19వ తేదీ ప్రారంభిస్తున్నాను అని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు దాల్మిల్ అసోసియేషన్ వారు మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు నాణ్యమైన కందిపప్పు తక్కువ ధరకు ఇవ్వడం జరుగుతోందని ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు అందుకోవాలని తెలిపారు. రైసు కందిపప్పు ధరలు విపరీతంగా పెరగడం నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయం మేరకు సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కమిషనర్ వారి సూచనల మేరకు నంద్యాల జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం నంద్యాల జిల్లాలో రైస్ ప్రత్యేక కౌంటర్లతో పాటు కందిపప్పు కూడా ఇవ్వడం జరుగుతుంది. కందిపప్పు రేపటి నుండి రైతు బజార్లోని ప్రత్యేక కౌంటర్ నుండి లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరుగుతుంది. నాణ్యమైన సార్టెక్స్ కందిపప్పును కేజీ 140 రూపాయలకు అమ్మడం జరుగుతుంది. ఓపెన్ మార్కెట్ కంటే ఓపెన్ మార్కెట్లో కేజీ 165 రూపాయల నుండి మనము గవర్నమెంట్ తరపున 140 రూపాయలకే కేజీ కందిపప్పు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రజలందరూ పేద మధ్యతరగతి వర్గాల వారు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు కోరడమైంది. కలెక్టర్ గారి ఆదేశానుసారం మరియు ఏఎస్ఓ గారు రవీంద్రబాబు గారు చెప్పిన ఆర్డర్ ప్రకారము రేపు ఉదయం నుండి 11 గంటలకు మంచి నాణ్యమైన కందిపప్పు 140 రూపాయలు నంద్యాల ప్రజలకు విక్రయించుటకు తీర్మానం చేసి ఉన్నాం. మేము కౌంటర్ కూడా రేపు ఏర్పాటు చేస్తున్నాం. వారి రిక్వైర్మెంట్ వారి ఫ్యామిలీకి కావాల్సినంత కేజీ కానీ 2 కేజీలు కానీ కందిపప్పు మంచి నాణ్యమైన కందిపప్పును వినియోగించుకోవాల్సిగా కోరుతున్నాము. కేవలం 140 రూపాయలే రైతు బజార్లో. బియ్యం ఓపెన్ చేశారు 3 రోజులు అయింది. మేము కందిపప్పు కూడా అక్కడే ఓపెన్ చేస్తున్నాము. కాబట్టి నంద్యాల ప్రజలంతా కూడా విరివిగా ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే